हेलो एव्रीवन, वेलकम बैक टू नित्या व्लॉग्स। ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి। అండ్ యా, ఈ రోజు వ్లాగ్ అయితే కనుమ రోజు అన్నమాట। కనుమ రోజు ఇంకొక 2 స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి, సో అవి ఏంటి అన్నది మీరు ఈ వ్లాగ్ లో చూసేస్తారు। అండ్ యా, ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి, సో దట్ మీకు నేను ఏ పోస్ట్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట। అండ్ యా, వీడియో గనుక నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి, మీరు ఒక్క లైక్ చేశారంటే మాకు చాలా మోటివేషన్గా అనిపిస్తుంది అన్నమాట, సో అందుకని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు। అండ్ యా, మా బుజ్జి కన్నయ్యతో స్టార్ట్ చేసిన వ్లాగ్ని అయితే చూసారా? వీడైతే ఈ మధ్య వ్లాగ్స్కి ఐ మీన్ వీడియోస్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నట్టున్నాడు, వీడియో ఆన్ చేయగానే చక్క కళ్ళు పెద్ద చేసుకొని చూస్తాడనమాట। చూసారా ఎంత క్యూట్ స్మైల్ ఇచ్చాడో, అసలు ఎంత క్యూట్గా అనిపించాడో। అండ్ యా, చిన్ని కన్నయ్యకి ఇక్కడ బొట్టు పెడుతుంటే ఎందుకో ఇలా మచ్చలా పడుతుంది, ఆల్మోస్ట్ బొట్టు మానేసి కూడా ఒక 2 మంత్స్ ఏమో అవుతుంది, బట్ ఇంకా ఆ మచ్చ అనేది ఇంకా కలవట్లేదనమాట తన చర్మంలో। సో ఇంకా నాకైతే ఇలా వీడియో అది షూట్ చేస్తున్నప్పుడైతే బాగా తెలుస్తుంది డిఫరెన్స్ అనేది। ఇంకా నాకైతే ఈ వీడియోస్ అది షూట్ చేసేప్పుడు బాగా తెలుస్తుంది, ఎందుకంటే రోజు చూసే వాళ్ళకి అర్థం కాదు కదా అది తగ్గుతుందో పెరుగుతుందో, ఇంకా నాకైతే పెద్ద తెలియట్లేదు। ఇంకా మా హస్బెండ్ వచ్చేసి అన్నారన్నమాట అది మచ్చ కలవట్లేదు అని చెప్పేసి। ఇక్కడ చూసారా మా బుజ్జి కన్నయ్య హాయ్ చెప్తా ట్రై చేస్తున్నాడు, చాలా క్యూట్గా అనిపించింది నాకైతే। యా, మచ్చ కలవట్లేదు అని చెప్పేసి అన్నాను కదా, మీలో ఎవరికైనా హోమ్ మేడ్ రెమెడీస్ తెలిస్తే మాత్రం నాతో షేర్ చేసుకోండి, నేను ట్రై చేసి చూస్తానన్నమాట। మా హస్బెండ్ అంటున్నారు ఒకసారి స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్ ఏమో అని చెప్పేసి అంటున్నారు, బట్ దానికి వెళ్ళే ముందు ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటాయేమో అని చెప్పేసి తెలుసుకుంటే బెటర్ కదా, అవి అప్లై చేసి అప్పుడు తగ్గకపోతే అప్పుడు వెళ్దాంలే అని చెప్పేసి అని అన్నాను అది। అండ్ యా, ఇది వచ్చేసి కనుమ రోజు కదా, అందుకని దేవుణ్ణి ఇలా ఎడ్ల బండి మీద ఊరేగిస్తున్నారనమాట। యాక్చువల్గా అయితే ఆ ముందు 2 రోజులు కూడా తీయాలి, బట్ చెప్పాను కదా వర్షం పడటం వల్ల దేవుణ్ణి అయితే ఊరేగించలేదు, ఎందుకంటే ఈ ఉత్సవ విగ్రహాల మీద అసలు నీటి చుక్క అనేది పడకూడదంట, అంటే వర్షపు చుక్క అనేది పడకూడదంట, అందుకని అలంకరణ చేసి కూడా ఆపేయాల్సి వచ్చిందంట। ఇంకా ముందు 2 రోజులు అయితే ట్రాక్టర్ మీద ఊరేగిస్తారు, బట్ లాస్ట్ రోజు కనుమ రోజు అయితే మాత్రం ఇలా ఎడ్ల బండి మీద ఊరేగిస్తారనమాట। మా చిన్నప్పుడైతే ఈ ఎడ్ల బండి వెనకాల వెళ్ళిపోయేవాళ్ళం, వి పంతులు గారు వాళ్ళు ఎక్కడుంటారంటే మా ఇంటి ఎదురుగుండానే ఉండేవాళ్ళు అనమాట, సో బాగా తెలిసిన వాళ్ళు కదా, వాళ్ళతో పాటు వెళ్ళిపోవాళ్ళం అనమాట। అండ్ తర్వాత వచ్చేసి ఇలా టీవీలో షూటింగ్కి వీడియో తీస్తున్నారు, వాళ్ళేమో నేను వెళ్ళి వీడియో షూట్ చేసుకుంటుంటే నన్నే ఉంచామన్నారనమాట, ఇంకా సరే కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళి ఒకసేపు అక్కడ నుంచున్నాను। అండ్ యా, చెప్తున్నాను కదా వీళ్ళు వచ్చేసి మా ఇంటి ఎదురుగుండానే ఉండేవాళ్ళనమాట పంతులు గారు వాళ్ళు, సో బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి ఎడ్ల బండి అవి ఎక్కేసి వెళ్ళిపోవడాలు, ట్రాక్టర్లు అవి ఎక్కేసి ఊరంతా ఊరేగింపంతా తిరిగి వచ్చేవాళ్ళం అనమాట। ఇదైతే ఈ ఊరేగింపు ఈవినింగ్ అయిపోద్ది అసలు అయితే వచ్చేసరికి మళ్ళీ ఈ గుడి దగ్గరికి తీసుకొచ్చేసరికి, సో అంతవరకు ఉండలేం కాబట్టి కొంచెం దూరం వరకు అయితే వీళ్ళతో పాటు వెళ్ళిపోవాలం ట్రాక్టర్ల మీద ఎడ్ల బండి మీద, అలా చిన్నప్పుడు తీసుకెళ్లేవాళ్ళు ఖచ్చితంగా నాకు తెలిసి నిత్య ఇప్పుడు ఉన్న ఏజ్ అప్పటి నుంచి కూడా మేము వెళ్ళిపోవడం స్టార్ట్ చేసామన్నమాట। ఇంక ఇక్కడ వచ్చేసి నిత్య వాళ్ళ ఫ్రెండు, చెప్పాను కదా ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా చూపించాను, ఇంకా వీళ్ళు వచ్చేసి మా ఇంటి ఎదురుగుండ అపార్ట్మెంట్స్లో ఉంటారు, ఇంకా బాబుని చూద్దామని చెప్పేసి ఇలా కిందకు వచ్చారనమాట। ఇంతకు ముందు రోజుల్లో అయితే మాది కూడా పాతిల్లే, అంటే వేరే ఇల్లు ఉండేదన్నమాట, ఆ ఇంటికి అయితే అరుగులు ఉండేవి, ఇంకా అరుగుల మీద కూర్చొని మాటలు చెప్పుకునే వాళ్ళం, ఈ పండగ పొద్దున్నే పూజలు అవన్నీ చేసేసుకుంటాం కదా, ఇంకా ఈ దేవుడు వస్తున్నారు అనే దానికి ముందు ఒక అరగంట ముందు కిందకి దిగేవాళ్ళం అన్నమాట। అయితే ఆ దేవుణ్ణి దర్శనం చేసేసుకొని దేవుడు వెళ్ళిపోయాక ఇంకొక అరగంట మళ్ళీ ఆ అరుగుల మీద కూర్చొని మళ్ళీ మాటలు చెప్పుకునేవాళ్ళం, సో చిన్నప్పుడు అలా ఉండేదన్నమాట। ఇప్పుడైతే కొంచెం అందరూ ఎవరి కాళ్ళు వేరు వేరే హౌసెస్లో ఉండటం వల్ల పెద్దగా ఎక్కువ కలవట్లేదు, కానీ లేదని అంటే సంక్రాంతికి మా వీధిలో అయితే చాలా బాగుండేది, అసలు ముగ్గులు పోటీలు పెట్టుకునేవాళ్ళం,
ఇంకా ఈ భోగి మంటలు వేసుకునే వాళ్ళం. ఇంకా ఈ దేవుడు వచ్చాకేమో పెద్దవాళ్ళందరూ కలిసి అనమాట. ఇంక అప్పుడు పిల్లలు ఏమి ఉండేది కాదు, పెద్దవాళ్ళందరూ కలిసి ఈ దేవుడు వెళ్ళిపోయాక కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు అనమాట. ఏం పిండి వంటలు చేశారు, ఏం పూజలకి ఏం నైవేద్యాలు చేశారు, ఎలా చేశారా, అలా చేశారా, ఇలా చేశారా అని చెప్పేసి. ఇంకా అప్పుడైతే మా మమ్మీ అడిగారనమాట, మాకు తెలిసిన వాళ్ళే కదా పంతులు గారు వాళ్ళు అని చెప్పేసి, బాబుని ఒకసారి దేవుడి దగ్గర ఇట్లా చూపిస్తారా అని చెప్పేసి అడిగారనమాట. ఇంకా తను చూపిస్తున్నాడు. నేనైతే ఫస్ట్ ఏంటి మా మమ్మీ పంతులు గారికి ఇస్తున్నది మా బాబుని అని చెప్పేసి అని అనుకున్నా. నాకు అర్థం కాలేదు ఫస్ట్, అసలు నేను వీడియో కూడా షూట్ చేసేదాన్ని కాదు అసలు. తర్వాత అర్థమైందనమాట, ఓహో ఓకే దేవుడి దగ్గర ఇట్లా చూపించమంటున్నారా అని చెప్పేసి. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అంటించకూడదు కానీ ఇలా దగ్గరికి ఇట్లా పెట్టి ఇచ్చారనమాట. ఇంకా దేవుడి ఆశీర్వాదాలు అన్నీ మా బుజ్జికన్నయ్యకి బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాను కదా ఇంతకుముందు అయితే అరుగుల మీద కూర్చునే వాళ్ళం అని, ఈ అరుగులు అవన్నీ పోయి ఇప్పుడైతే మెట్లు వచ్చేసాయి కదా, ఆ స్టెప్స్ మీదే కూర్చున్నారనమాట ఆంటీ వాళ్ళందరూ కూడా. ఇంకా బుజ్జికన్నయ్యని ఒకసారి పూ ఎత్తుకుంటా అని చెప్పేసి అక్కడే తీసేసుకున్నారు. మా బుజ్జికన్నయ్యని ఇక్కడ అంటే మా ఊర్లో చూసి ఎత్తుకున్న వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, సేమ్ వీడు నీలాగే ఉన్నాడు, నువ్వు చిన్నప్పుడు ఎలాగే ఉండేదానివి అని చెప్పేసి అని అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తున్నాడు వాడు అన్నది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ అంకుల్ వాళ్ళందరూ కూడా బాగా తెలిసిన వాళ్ళు అనమాట, వాడిని ఇంకా కనబడంగానే ఊరుకోలేకపోయారు, అక్కడే ఎత్తేసుకున్నారు. నాకు తెలిసి మా బుజ్జికన్నయ్య ఇంత ఓపెన్గా బయట ఉండటం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు బయటికి తీసుకెళ్ళినా కూడా అయితే హాస్పిటల్కి అంతే. మా తమ్ముడు పెళ్ళి షాపింగ్ అది కూడా నేనైతే పెద్ద ఎక్కువ వెళ్ళలేదు, జస్ట్ నాకు కావాల్సిన ఐటమ్స్ వరకు వెళ్ళాను. అప్పుడు కూడా నాకు వాడిని ఇంట్లో వదిలేసి మా మమ్మీ దగ్గర ఉంచేసి నేను వెళ్ళేదాన్ని, గబగబే వెళ్ళి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ తెచ్చేసుకునేదాన్ని. బట్ వీడియో అయితే ఏమీ షూట్ చేసేదాన్ని కాదనమాట, అంత ఇది ఉండేది కాదు. గబగబా వెళ్ళాలి, మళ్ళీ బాబు ఏడుస్తాడేమో అని చెప్పేసి వచ్చేసేదాన్ని. ఏంటి మా మమ్మీ ఇక్కడ స్వీట్ పెడుతున్నారది అని చెప్పేసి అని అనుకుంటున్నారా, ఏంటి స్పెషల్ అని అంటే, యా ఆ రోజు వచ్చేసి నా బర్త్డే అనమాట, అందుకని ఇంకా మమ్మీ అయితే ఇట్లా గులాబ్ జామ్ పెడుతూ ఉన్నారు. ఇదైతే కొత్త సారీయే, బట్ బ్లౌజ్ వచ్చేసి ఓల్డ్ బ్లౌజే అనమాట, సేమ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. నాకు తెలిసి ఈ మధ్య ఇంకా ఈ గ్రీన్ శారీస్ ఏవి తీసుకున్నా కూడా మన దగ్గర ఏదో ఒక పింక్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ ఉంటే అది మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఇంతకుముందు నేను బార్సాల రోజు ఉయ్యాల దొట్లో వేసేప్పుడు చీర కట్టుకున్నాను కదా, ఆ చీర మీద కూడా బ్లౌజ్ దాంది కాదు వేరే దాంది, బట్ సెట్ అయిపోయింది. అండ్ ఈ శారీ వచ్చేసి మా మమ్మీ తీసుకున్నారు జీవీమాల్లో, నాకు బాగా నచ్చిందనమాట. సరే నేను కట్టుకొని ఇస్తానులే, నాకు బ్లౌజ్ కూడా మ్యాచ్ అయింది అని చెప్పేసి అని అంటే ఇంకా సరే అని చెప్పేసి అన్నారు. ఇంక నేను తీసేసుకున్నాను, బర్త్డే కదా అని చెప్పేసి ఏదో ఒకటి కొత్తది వేసుకోవాలి కదా అందుకని ఇంక వేసుకున్నాను అనమాట. ఇంక బయటకు వచ్చి ఫోటోషూట్ చేసుకుంటున్నాం. నిత్య షూట్ చేసిందన్నమాట ఆ వీడియో అంతా కూడా, కొంచెం షేక్ అయితే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా పిన్ వచ్చింది ఆ రోజు. ఇంకా పండగ రోజు వస్తే ఖచ్చితంగా తాంబూలం ఇమ్మంటారన్నమాట మమ్మీ, పైగా నా పుట్టినరోజు కదా కంపల్సరీ ఇప్పించారు. ఇక్కడ వచ్చేసి ఎందుకు నవ్వుతున్నానా అనుకుంటున్నారా, మా పిన్ని ఇంకొక పిన్ని ఫోన్లో మాట్లాడుతుందన్నమాట. సరే దాన్ని ఇక్కడ బొట్టు పెట్టి జాకెట్ ముక్కిస్తాను అని చెప్పేసి ఫోన్లో ఇంచి ఇచ్చాను. ఫోన్లో ఇంచి ఇచ్చేసి సరే వచ్చినప్పుడు ఆ బ్లౌజ్ వేసుకొని చూపించు అని చెప్పేసి అని అంటున్నాను అనమాట. ఎవ్రీ టైం సంక్రాంతికి మేము ఇక్కడ లేకపోయినా ఎప్పుడు మిస్ అయిపోతున్నా కూడా వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా బాగా చేసుకుంటాం అనమాట. అసలైతే ఇంకా ఇంతకన్నా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి, బట్ కొంచెం వైరస్ వల్ల ఎవరి కాళ్ళు బాబోయ్ ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి దూరంగా ఉంటున్నారనమాట. లేదనంటే చాలా సరదాగా జరుగుతుంది అసలు. అవుట్ఫిట్ డీటెయిల్స్ అండ్ అలాగే నేను పెట్టుకున్న నెక్లెస్ డీటెయిల్స్ అవి కూడా ఇచ్చేస్తున్నాను. నాకు తెలిసి నేను నా గోల్డ్ థింగ్ చూపించడం ఫస్ట్ టైం అనుకుంటా. రమేష్ గారికి పెద్ద ఇష్టం ఉండదన్నమాట ఎక్కువ గోల్డ్ అది ఇలా వీడియోస్లో చూపించడం, అందుకని నేను ఎప్పుడు షేర్ చేసేదాన్ని కాదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నిత్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇది వచ్చేసి మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఈ డ్రెస్,
నేను శ్రీమంతం అప్పుడు తీసుకున్నాను కదా, అప్పుడు వేసుకున్నాను కదా ఆ డ్రెస్ అనమాట, మళ్ళీ వేసుకున్నాను. చాలా రోజులైంది, కొంచెం ఇప్పుడిప్పుడే తగ్గుతుంది నాకు. అంతే 6th మంత్ దాకా కూడా నాకు బాడీ సన్నగా అవ్వదు, తగ్గదనమాట. ప్రెగ్నెన్సీలో వచ్చిన లావు అలాగే ఉంటాను 6 మంత్స్ అయ్యేదాకా కూడా. ఈవెన్ ఫస్ట్ టైం నిత్యాన్ని క్యారీ చేసేప్పుడు కూడా అంతే, నిత్య అన్నప్రాసనకి అయితే చాలా లావు ఉన్నాను అసలు. అండ్ మేము అక్కడికి ఎప్పుడైతే వెళ్ళిపోయామో అప్పుడు ఇంకా నాకు కొంచెం బాడీ అయితే తగ్గిపోవడం స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడు కూడా అలాగే అవుతుంది. అండ్ మళ్ళీ ఇప్పుడు పట్టింది ఈ డ్రెస్సు. నెక్స్ట్ సెట్ వచ్చేసి నిత్యాది అనమాట, ఇది మొన్న మావయ్య గారు వాళ్ళు తీసుకున్నారు. ఈ నెక్స్ట్ సెట్ బాగుంది కదా డ్రెస్ మీదకి అని చెప్పేసి నేను వాడుతున్నాను, నేను వాడేస్తున్నాను. ఎలా ఉంది కమెంట్ సెక్షన్లో చెప్పండి అది కూడా. సో చిన్నదే అనమాట, చిన్న నాకు నచ్చింది. అంటే ఎప్పుడు ఈ నల్ల పూసలు అవే కదా వేసుకుంటాము, డిఫరెంట్గా ఉంది కదా కొంచెం డ్రెస్సెస్ మీదకి అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. ఏజ్ వచ్చేసాక ఇంకా కేక్ కటింగ్ ఏంటి డాడీ బాబు వద్దు అని చెప్పేసాను. అంటే మా డాడీ వాళ్ళు కేక్ తీసుకొని వచ్చారు, ఇంకొక స్పెషల్ కూడా ఉంది, ఇంకా సరే అని చెప్పేసి అన్నానమాట. ఇంకా మా భవిక్ చూసారా ఇలా రెడీ అయిపోయాడు, ఆర్ఆర్ఆర్ తీయమనమాట. ఇప్పుడు అందరూ ఇవే కదా డ్రెస్సెస్ వేస్తున్నారు, పెద్దోళ్ళు కూడా వేసుకుంటున్నారు. ఇంకా పిల్లలకైతే ఈ సిసింద్రీ డ్రెస్సులు చాలా బాగుంటాయి కదా, నిత్య చూసారా అసలు దానికి ఉన్న దానికి జరిగిన క్లాసెస్ మొత్తం ఇంకొచ్చిన వాళ్ళందరికీ వాయించేస్తుంది అనమాట. ఇయా నిత్య కూడా ఆన్లైన్ క్లాసులకే వెళ్తుంది, నాకైతే ఆఫ్లైన్ క్లాసులకి పంపించాలంటే చాలా భయంగా ఉందన్నమాట అసలు. ఎందుకంటే పిల్లలు కదా, వీళ్ళకి తెలీదు గబుక్కున శానిటైజ్ అది సరిగ్గా చేసుకోరు అని చెప్పేసి నేనైతే అసలు ఆఫ్లైన్ స్కూల్కే పంపించలేదు ఇప్పటికొచ్చి, ఎప్పుడు కూడా ఆన్లైనే. అండ్ యా ఇక్కడ కేక్ అయితే ఇట్లా చేసి తీసుకొచ్చారన్నమాట, లవ్ యూ మామ్ అని రాయించారు. అంటే నిత్య నాకు ఇస్తున్నట్టు చేయమన్నారంట రమేష్ గారు, సో అందుకని ఇంకా లవ్ యూ మామ్ అని చెప్పేసి రాసి తీసుకొచ్చాడన్నమాట తమ్ముడు. ఇంకా ఇంకో స్పెషల్ ఉందని చెప్పాను కదా, అదేంటి అని అంటే మా భవిక్కి నా బర్త్డే రోజు 5th మంత్ ఎంటర్ అయిందనమాట. సేమ్ ఇద్దరు డేట్స్ ఒకటే బట్ మంత్స్ తేడా అనమాట అంతే. సో 5th మంత్ ఎంటర్ అయిపోయింది కదా, అందుకని వాడితో కూడా కేక్ కట్ చేసినట్టుంటుందిలే, ఇంకా సరే కదా అని చెప్పేసి సరే అన్నాను. వాడు చూసారా కేక్ కట్ చేయమంటే అంత దిక్కులు చూస్తూ ఉన్నాడు. వాడికి ఎప్పుడు కూడా ఇప్పుడు పుట్టి 5 మంత్స్ అవుతుంది కదా, ఎప్పుడు కూడా ఏ మంత్ బర్త్డేకి కేక్ కటింగ్ అది చేయించలేదన్నమాట. యాక్చువల్గా మా ఇంట్లో అంత అలవాటు లేదు ఎవ్రీ మంత్ బర్త్డేకి ఇట్లా కేక్ కటింగ్ అది. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ అలవాటు ఎందుకులే, ఎవరికి అలా చేయలేదు కదా అని చెప్పేసి ఇంకా వద్దు అని చెప్పేసి అనుకున్నాము. బట్ అనుకోకుండా నా బర్త్డే వచ్చింది కాబట్టి ఆ రోజు కేక్ కటింగ్ చేయించాం అనమాట, లేదంటే చేయించాలని కాదు అసలు. ఇంకా అది కూల్ కేక్ అయిపోయేసరికి నేనైతే తినలేదు అసలు, ఎందుకంటే కూల్ కేక్ అసలు తినకూడదు కదా, వీడికి జలుబు చేస్తుంది. ఇంకా మా పిన్ని బాబాయ్ చూసారా ఇన్నొక బంతిలాగా ఎత్తేసుకొని ఆడేసుకుంటున్నారు, ఆస్తమానం తీసుకొచ్చి కెమెరాకి చూపిస్తున్నారన్నమాట. వాడు ఏంటంటే కెమెరా చూడంగానే కళ్ళు పెద్దే చేసి నవ్వుతున్నాడు, అందుకని కెమెరాకి ఆస్తమానం చూపిస్తున్నారన్నమాట. ఇంతకీ నేను నా ఏజ్ ఎంతో చెప్పలేదు కదా, మీరు గెస్ చేసి నా ఏజ్ని కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, సో దట్ నా ఏజ్ ఎంత అనుకుంటున్నారు అన్నది తెలుసుకుంటానన్నమాట. ఇంక ఇవన్నీ కూడా మనకి తెలిసిన ట్రెడిషన్స్ అనమాట, ఈచ్ అండ్ ఎవ్రీ టైం మ్యారేజ్ డే అయినా బర్త్డే అయినా సరే అందరి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవడం కామన్ అనమాట. అది నే పిల్లలనే కాదు నేననే కాదు ఎవరైనా కూడా ఫస్ట్ అయితే పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ కంపల్సరీ తీసుకుంటాం. అండ్ తర్వాత నిత్య వచ్చేసి ఇట్లా బ్లెస్ చేయమని పెడుతుంది అనమాట, అక్కడ అంటుంది నేను నార్మల్గానే బ్లెస్సింగ్స్ అడుగుతున్నానులే నేనేం కోరుకోవట్లేదు అని చెప్పేసి అంటుంది, అందుకే అందరూ అలా గట్టి నవ్వుతున్నారు. అండ్ నిత్య ఇక్కడ ఉన్నప్పటికీ అక్కడ ఉన్నప్పటికీ నాకైతే బాగా డిఫరెన్స్ తెలుస్తుంది, ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు ఎంతసేపు తన చదువు రైమ్స్ పార్క్కి వెళ్ళడం ఎంతసేపు అలాగే ఉండేదన్నమాట. బట్ ఇక్కడికి వచ్చాకైతే బాగా అల్లర్ పెరిగింది. అంటే నలుగురితో మాట్లాడుతూ ఉంటాం కదా, ఎవరైనా ఏదైనా జోక్ వేశారనుకో ఆ జోక్ని క్యాచ్ చేసి ఆ నెక్స్ట్ డే వాళ్ళకి అది రిపీట్ చేస్తుంది అనమాట. ఇంకా అలాంటివి అయితే బాగా నేర్చుకుంది ఇక్కడికి వచ్చాక నాకు అదే అనిపిస్తుంది, ఏంటి ఈ మాటలు చాలా మాటలు పెరిగిపోయాయి నీకు అని చెప్పేసి అంటున్నాను. ఇంకా మా భవిక్కి అయితే కేక్ లేదు, భవిక్కే కాదు నాకు కూడా లేదన్నమాట, ఎందుకంటే అది కూల్ కేక్, సో తింటే మళ్ళీ జలుబు చేస్తుందిలే అన్నట్టు ఇంక నేనైతే ఏం తెలియలేదు. ఆ తర్వాత వచ్చేసి నిత్య నా కోసం చేసిన ప్రెజెంట్ తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట. పాపం దానికి ప్లాస్టర్ చాలాసార్లు అడిగింది, నేనేమో ఏదో పనిలో ఉండి ఏమో ఎక్కడ పెట్టానో నాకు గుర్తులేదు అని చెప్పేసి అన్నాను. ఇంకా ఆ ప్లాస్టర్స్ అవన్నీ దొరక్క ఏవో స్టిక్కర్స్ వేసి అంటించింది అనమాట.
ఇలా ఒక ప్రెజెంట్ అయితే రెడీ చేసింది నా కోసం. చూసారా, ఒక చిన్న టాయిన్ పెట్టి దాని పక్కన ఒక కార్డ్ ఏదో రాసింది. కార్డులో మామీ ఐ లవ్ యూ అను సంథింగ్ ఏదో రాసింది, హ్యాపీ బర్త్డే మామీ అని చెప్పేసి. అది ఇచ్చింది పెద్ద గిఫ్ట్ కాకపోయినా కూడా ఏంటో చాలా హ్యాపీగా అనిపించింది నా కోసం. అది చాలా సీక్రెట్గా దాచి ఉంచింది అనమాట. అసలు దానికి ఐడియా రావడమే చాలా గ్రేట్ కదా అని అనిపించింది. సో అది యా వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చితే, నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి ఆ కంటెంట్ అంతా చెక్ చేసి మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అండ్ యా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేసినట్టయితే నేను ఇలా వీడియో పెట్టే కానీ మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.